స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేను జగన్ గారిని ఒకటే అడుగుతా ఉన్నా, ఎక్కడైనా ల్యాండ్ అక్వైర్ చేసిన తర్వాత ఒక పర్పస్ కోసం దాన్ని రద్దు చేసినటువంటివి, లేకపోతే అది వద్దు అన అనేది ఎక్కడైనా ఒక్క ఇన్సిడెంట్ చేపించమను అందరము కలిసి మూడు రాజధానులకు తల ఊపుదాం. వెరీ టెక్నికల్గా రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి మనకొచ్చినటువంటి హక్కులు, టెక్నికల్గా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడంటే తెలివి తక్కువతనమా లేకపోతే అడ్వైజర్స్ బాగలేరో తెలియదు, కానీ ఇట్ ఈజ్ ఆల్ కనెక్టెడ్ టు ది ల్యాండ్ అక్విజిషన్ అక్వైర్డ్ టు డెవలప్ ఎ క్యాపిటల్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ ద మేజర్ హర్డల్, దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం జగన్మోహన్ రెడ్డి హ్యాస్ టు డాన్స్ టు ద ట్యూన్స్ ఆఫ్ ది రయట్స్ ఆఫ్ ఫార్మర్స్ ఆఫ్ ది దట్ ఏరియా. హి విల్ డాన్స్, డెఫినెట్లీ డాన్స్. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. దీంట్లో ఏమి కాదు, కోర్టులు ఒప్పుకోవు, ప్రపంచం ఒప్పుకోదు, సమాజం ఒప్పుకోదు. ఇది టెక్నికల్ ఇష్యూ. ఇది దీన్ని గెట్ ఓవర్ కావడము నీతో కాదు కదా, ఎవరితో కాదు, ఈవెన్ కేంద్రంతో కూడా కాదు. ఎందుకు వేలాది మంది ఫ్యామిలీస్ ఈరోజు క్యాపిటల్ సిటీ కోసం వాళ్ళ ల్యాండ్స్ ఇచ్చారు. ఈ ఇష్యూ అంతా పెండింగ్లో ఉన్న ఇష్యూ, కాంపన్సేషన్ కానీ లేకపోతే డెవలప్ చేసి వాళ్ళకి ఇచ్చేటటువంటి దీన్ని కానీ ఒక అగ్రిమెంటు ప్రభుత్వంతో చేసుకున్నారు. నో, ఆ టెక్నికల్ ఇష్యూను ఎవరు, ధర్మాన ప్రసాదు ఏమి చేయలేడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేడు, ఇంకా చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు ఏమి చేయలేరు. అది రైతులకు సంబంధించింది. దిస్ టెక్నికల్ ప్రాబ్లం మీరు ఎట్లంటే అట్లా మరి బ్రేక్ డ్యాన్స్ చేయనీక వీల్లేదు. దీంట్లో కొన్ని కొన్ని టెక్నికాలిటీస్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. మనము అడాప్ట్ చేసుకున్నటువంటి రాజ్యాంగం ఉంది, దాన్ని కాదని మీరు ఒక కక్ష సాధింపుగా, ఒక కక్ష సాధింపుతో ఈరోజు మీరు చేస్తున్నట్టు మీ రాజకీయాల్లో, మీరు చేస్తున్నటువంటి రాజకీయాలు, అది కుల రాజకీయమా లేకపోతే ప్రాంతం ప్రాంతాలకు చిచ్చుబెట్టి చేస్తున్నదా, చివరకు ఎవర్రా నష్టపోతున్నదంటే అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం నష్టపోతున్నారు. దట్ ఈస్ నాట్ గుడ్, దట్ ఈస్ అన్ఎథికల్. అది అసలు ఒప్పుకోరు ఎవరు కూడా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ అన్యాయాన్ని ఎవరు ఒప్పుకోరు. అంటే అవసరమైతే భూములు వెనక్కి ఇచ్చేసేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, అది సాధ్యం అవుతుందా వెనక్కి ఇవ్వడం? దట్ ఈస్ ద థింగ్ అండ్ హి హస్ గాట్ నో ఆన్సర్. జగన్మోహన్ రెడ్డి గారు ఆ యాంగిలే చూడడం లేదు, ఆ టెక్నికాలిటీ చూడడం లేదు. ఊరికే ఏదో మాటలు అనేది అసెంబ్లీ సెషన్ వచ్చినప్పుడు లేకపోతే ఇంకొకటప్పుడు తర్వాత మళ్ళీ కామ్ ఉండేది, లేకుంటే రెచ్చగొట్టేది. ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది ఏముంది, ఇది అమరావతి క్యాపిటల్ సిటీ ఇదంతా కూడాను రాష్ట్రంలో మెసేజ్ వెళ్ళిపోవాలి, ఈయనకేం కావాలి, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టాలి, మేము చేస్తుంటే ఒప్పుకోవడం లేదు వాళ్ళంతా, దీని మీద మరి నీళ్లు పోస్తా ఉన్నారు నా ప్లాన్ అంతా. అరే నీ ప్లాను అన్కాన్స్టిట్యూషనల్ ప్లాన్. అది ఆ ప్లాను ఏదైనా ఒప్పుకుంటుందా, కేంద్రం ఒప్పుకుంటుందా, లేకపోతే ఇంకోటి ఒప్పుకుంటుంది? నువ్వు రైతులను అక్వైర్ చేసినటువంటి ల్యాండ్స్ క్యాపిటల్ సిటీ కోసం ఏముంది అగ్రిమెంట్లో చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా నేను. రైతుల దగ్గర మీరు ల్యాండ్ తీసుకున్నప్పుడు వాళ్ళతో జరిగిన అగ్రిమెంట్ ఏందో మీరు చదువుతారు ఒకసారి, దాన్ని బయట పెడతారా మీరు, దాన్ని ఎట్లా గెట్ అవర్ అవుతావో చెప్పు. నువ్వు మూడు రాజధానులని అనౌన్స్ చేసే ఈ డ్రామా ఆడే ముందర ఒకటే సమాధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సింది, నువ్వు అక్వైర్ చేసినటువంటి రైతుల దగ్గర చేసి వాళ్ళను నష్టపుచ్చావో లాభం పొందారో అది తర్వాత విషయం. అక్వైర్ చేసిన తర్వాత దాన్ని ఆ పర్పస్ని నల్లిఫై చేసి రైతులకు వెనక్కిస్తాం లేకుంటే రద్దు చేస్తాం అన్నటువంటిది ఏదైతే ఉందో అది రాజ్యాంగం ఒప్పుకునే ప్రసక్తే లేదు. దానికి ముందు సమాధానం చెప్పి తర్వాత మీరు కుల రాజకీయాలు లేకుంటే ప్రాంతాల వారీగా రెచ్చగొట్టడాలు చేయండి తప్ప దీనికి ముందు సమాధానం కావాలి.
రాజశేఖర రెడ్డి గారు, జనరల్గా కామన్ సెన్స్తో మనం ఆలోచిస్తే నా దగ్గర 200 కిలోమీటర్లలో ఉన్న రాజధాని 700 కిలోమీటర్లకు వెళ్ళాలని ఒక చోట ఉద్యమం చేస్తారు. రాజధాని పక్కన గుడివాడ లాంటి కొడాలి నాని లాంటి వాళ్ళు రాజధానికి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉండి ఇక్కడొద్దు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎక్కడో 600 కిలోమీటర్ల దూరంలో, అది అసలు ఏంటి ఉద్యమాలు ఇవన్నీ చూస్తుంటే ఏమని వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈరోజు రాజకీయ నాయకులకు కావాల్సింది ఏదో ఒక సబ్జెక్ట్ కావాలి. ఆ సబ్జెక్టు కొంచెము తీవ్రమైన సబ్జెక్ట్ దొరికింది వీళ్ళకు. ఈరోజు ఎట్లా ఉందంటే ఒక రన్నింగ్ రేస్ మాదిరి ఉంది, నేను మాట్లాడకపోతే వెనకబడతానేమో అన్నటువంటి. యా నేను ఒకటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, రాయలసీమకు ఏం మంచి చేస్తారు, ఏ ప్రాజెక్టు మీరు తీసుకొస్తారు, మీరు ఏమన్నా తీసుకపోండి, నేను ఒకటే అంటున్నా మొదటి నుంచి, ఇదంతా సెటిల్డ్ మ్యాటర్. ఇది మీరు అడిగే డిమాండ్ చేసే టైం అయిపోయింది, ఇట్ ఈస్ టూ లేట్. ఎప్పుడు మీరు చేసే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒక 3 నెలలకు 4 నెలలకు మీరు రెజల్యూషన్ పాస్ డిసెంబర్ ఆర్ సంథింగ్ మేలో ఎలక్షన్స్ జరిగితే డిసెంబర్ ఆర్ సంథింగ్ ఎస్ ఆ రోజు మీరు డిమాండ్ చేయాల్సింది. ఈ రోజు చేయి దాటిపోయిన తర్వాత ఈరోజు మీరు రకరకాలైనటువంటి డ్రామాలు ఆడుకుంటూ కూర్చున్నారు తప్ప ఇంకోటి కాదు. ఇది ఒకటే నేను అడిగేది, మీరు ఎన్ని రాజధానులు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? దాదాపుగా 225 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గాలు 25 ఉన్నాయి. మీరు తలా ఒకటి పార్లమెంట్ ప్రాతిపదిక తీసుకొని ఒక క్యాపిటల్ సిటీ పెట్టండి, లేకపోతే 175 రాజధానులు పెట్టుకోండి. ఇది కాదు ఇప్పుడు సబ్జెక్ట్, ఇది కాదు ఇది ప్రజలు కోరుతున్నది. ప్రజలు కోరుతున్నది రాయలసీమలో ప్రాజెక్టు కావాలి, రిజర్వాయర్లు పెట్టాలి, మా కరువు తీర్చాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. రోగం ఒకటైతే మందు ఒకటి ఇస్తున్నారు వీళ్ళు. రాయలసీమకు కావాల్సింది, ఉత్తరాంధ్రకు కావాల్సింది, వాళ్ళకున్న రోగం వేరు, మీరిస్తున్న మందు వేరు. ఈరోజు మీరు ఏంటి, ఎవడైనా ఒప్పుకుంటాడా దీన్ని? ఉత్తరాంధ్ర నుంచి వచ్చి మాకు విశాఖపట్నం ఎందుకు? దాంట్లో మళ్ళీ ఇప్పుడు ఉత్తరాంధ్ర విశాఖపట్నం కావాలంటాడు, రేపు పొద్దున ఇంకొకటి ఏమంటాడు శ్రీకాకుళానికి కావాలంటాడు, ఇంకొకటి విజయనగరానికి కావాలంటాడు. మేము రాయలసీమలో కర్నూలు పెట్టామంటే తిరుపతి చిత్తూరులో మదనపల్లెలో అనంతపూర్లో పెట్టామని ఒకటి అడుగుతాడు. అందుకే నేనేం చెప్తున్నా అంటే ఒకటే సొల్యూషన్, 175 నియోజకవర్గాలు ఉంటే 175 క్యాపిటల్ సిటీస్ పెట్టుకోండి, ఎవరికి ఏమీ నష్టం లేదు. మీరే తిరిగి తిరిగి ఆడి తిరగాల ఈడి తిరగాలని ఎగుబొస దగుబొస వచ్చి మీరే మానుకుంటారు తప్ప ఇంకోటి కాదు. బట్ రాయలసీమకి ఏం చేస్తున్నారు? రాయలసీమ కావాల్సింది ఏంటి? రాయలసీమ రోగానికి ఏమంది ఇవ్వాలి? ఇది మీరు తప్పించుకొని తిరుగుతున్నారు. ఇది తప్పించుకొని తిరిగినంత కాలం ప్రజలు హర్షించరు. కాలాలు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే టైం వస్తుందని చెప్పి నేను